నాకు జరిగిన నష్టం పైన ఆవేదన చెందుతా ఉన్నాను. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి సభలో 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు, ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించాల్సిందిగా కోరుతున్నానని చాలా స్పష్టంగా చెప్పి దీని మీద చర్చించి అంతిమంగా మనకు జరిగిన నష్టం రావాలి, దాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలనే దానిపైన సభలో సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకుందాం, చర్చగా పెడితే. అది వదిలేసి గత 10 సంవత్సరాల క్రితం నుంచి వారు ఏం చేశారో ఇది చెప్పుకుంటే దానికోసం కాదు కదా చర్చ పెట్టింది. చర్చ పెట్టింది ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎట్లా పూరించుకోవాలని దానిపైన గౌరవ సభ్యుల్ని మాట్లాడవలసిందిగా కోరుతూ, జరిగిన నష్టాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలి, మనం అందరం కలిసి ఏం చేయాలి, సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి తీర్మానం చేయాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఏమైనా అడగాల, ఏం చేయాలో మీ సూచనలు చెప్పండి, దాని ప్రకారం తీర్మానం చేద్దాం. దాంట్లో రండి అధ్యక్ష, వారికి స్పష్టంగా చెప్పండి అధ్యక్ష. కేటీ రామారావు గారు, అధ్యక్ష వారు చెప్పింది వాస్తవం అధ్యక్ష, కానీ వివక్ష ఈరోజు కాదు భట్ గారు, 10 ఏళ్ల వివక్ష. శ్రీధర్ బాబు గారు మాట్లాడింది కూడా అదే కదా, పునర్విభజన చట్టం ఎప్పుడొచ్చింది 2014, అందులో నెరవేర్చిన అంశాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, 10 ఏళ్ల నుంచి ఉన్నాయి. ఇక మీరు కట్ల కాదు మేము చెప్పిందే మాట్లాడాలంటే రాసి పంపండి చదువుతాం. మరి నేనేమంటున్నా అంటే పద్ధతి కాదు, మా వర్షన్ మమ్మల్ని చెప్పుకొని ఇవ్వాలి కదా, 10 ఏళ్ళు మేము చేసిన ప్రయత్నాలు కూడా చెప్పాలి కదా. 7 ఏళ్ల కింద పుట్టలేదు కదా తెలంగాణ, 7 నెలల కింద కాదు కదా, 10 ఏళ్ల కింద పోరాటాలతో పుట్టింది అధ్యక్ష. ఒక్కటి కాదు, ఎన్ని పెండింగ్ ఇష్యూస్ ఎన్నిసార్లు పరిశీలి చేసినామంటే లెక్కలేదు అధ్యక్ష. చివరికి ఓబీసీ సెన్సస్ కావాలి అని స్టేట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం. అది మాత్రమే కాదు అధ్యక్ష, ఎన్నో రకాల విషయాల్లో, ఆఖరికి వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెస్తే ఇది మా పార్లమెంట్ సభ్యులు మొత్తంగా పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేసింది అధ్యక్ష. అధ్యక్ష కేటీఆర్ గారు ఏమంటే, నేను తప్పు మాట్లాడుతున్నాను సరే, ఏమైనా ఇబ్బంది ఉందా? బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే మీకెందుకు సార్ ఇబ్బంది, వాళ్ళకెందుకు ఇబ్బంది నాకు అర్థం కాదు. వ్యతిరేకం మరి ఇంకేమున్నది ఇబ్బంది నాకు అర్థం కాదు, సబ్జెక్టే మాట్లాడుతున్నా కదా, పంపించండి సార్, లేకపోతే ఏం రాయాలని ఏం మాట్లాడాలి పంపించండి, మాట్లాడతాం. ఇదేం పద్ధతి సార్, ఏం మాట్లాడాలో కూడా మీరే చెప్తారా, ఏం మాట్లాడాలో మీరే చెప్తారా సార్, టూ మచ్ ఇది సార్. ఐఎమ్ ఏ సీనియర్ మెంబర్, నేను 5 సార్లు గెలిచి వచ్చినోడిని, నాకు ఏం మాట్లాడాలో తెలుసు, హౌస్లో ఎలా ఉండాలో తెలుసు, ఈ రకంగా డిక్టేట్ చేయడం కరెక్ట్ కాదు ట్రెజరీ బెంచెస్ మాకు. అధ్యక్ష మా పార్టీ పరంగా గత 10 ఏళ్ళు ప్రభుత్వంలో మేము ఆనాడు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటే స్వయంగా మొత్తం కేబినెట్ ముఖ్యమంత్రితో సహా పోయి అక్కడ నూకలు తినండి అంటే ఇక మేము పోయి కేంద్రంలో ధర్నా చేసి ఢిల్లీలోనే ధర్నా చేసి కూడా వచ్చిన వాళ్ళం అధ్యక్ష. మాకేమీ ఇది కొత్త కాదు అధ్యక్ష, రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా బహిష్కరించింది టీఆర్ఎస్ ఎంపీలు. అదేవిధంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోతే ఇక్కడే మాత్రమే కాకుండా ఢిల్లీ దాకా కూడా నిరసన తీసుకుని పోయింది మా ఎంపీలు. అదేవిధంగా అధ్యక్ష కంటోన్మెంట్ ఇష్యూలు, కంటోన్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే వాటిని కూడా లేవనెత్తింది మేము అధ్యక్ష. ఇక వాటి విషయం వదిలేస్తే నిన్నటి బడ్జెట్కి వస్తే అధ్యక్ష, నిన్నటి బడ్జెట్లో కూడా కోటి ఆశలతో ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు, కాబట్టి సహజంగానే ఉత్సాహంగా మీ ముఖ్యమంత్రి గురించే చెప్తున్నా బ్రదర్, ఎందుకు తొందరపడుతుంది, అరే మీ ముఖ్యమంత్రి గురించి చెప్తున్నా భయ్ విను. ముఖ్యమంత్రి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు, వారు అన్నట్టు కష్టపడే వచ్చినారు, సంతోషం, ఐ కంగ్రాచులేట్ యూ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ఉత్సాహంగా వారు పాపం చాలాసార్లు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రుల్ని అక్కడ కేంద్ర మంత్రుల్ని కలిసినారు, కలిసి కూడా రిప్రజెంట్ చేసినారు అధ్యక్ష. ఎన్నో విజ్ఞాపనలు, ఎన్నో వినతి పత్రాలు మేమిచ్చినట్టే మీరు కూడా ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు, కానీ న్యాయం మీకు కూడా జరగలేదు. మేము చెప్పేది అదే, మొదటి నుంచి చెప్పేది అదే. ప్రొఫెసర్ జయశంకర్ గారు అధ్యక్ష ఎప్పుడు చెప్పేటోళ్ళు, యాచిస్తే రాదు తెలంగాణ, శాసిస్తే వస్తుంది అని చెప్పేటోళ్ళు అధ్యక్ష. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజలకి, యాచిస్తే రాదు, శాసించే స్థితిలో తెలంగాణ ఉండాలి అధ్యక్ష, అందుకే మేము చెప్పేది అధ్యక్ష. ఆనాడు మేము సహకారం అందించిన కేంద్ర ప్రభుత్వానికి, సమరం సాగించిన తెలంగాణ ప్రయోజనాల కోసమే తప్ప ఏ రకమైన లాలూచి కానీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కానీ రాజీ పడలేదు అధ్యక్ష. అధ్యక్ష 7 మండలాలు గుంజుకున్నప్పుడు నిరసించింది మేమే, నిరసన చెప్పింది మేమే. ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 10 ఏళ్లలో మీరు 5 ఏళ్ళు కేంద్రంలో ఎంపీగా ఉన్నారు, ఒక్కటంటే ఒక్కరోజు గొంతు విప్పినరా అధ్యక్ష, ఎన్నడన్న తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి పార్లమెంట్లో ప్రసంగించినరా అధ్యక్ష? హైకోర్టు విభజన ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు సార్, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు, ఏ పద తీర్మానం ఏం పెట్టిండ్రు అది మాట్లాడండి. తీర్మానం పెట్టనే లేదు సార్, ఎక్కడ పెట్టిరు తీర్మానం, తీర్మానం ఎక్కడ పెట్టిరు, సీఎం గారు చెప్పిన దానికి ఏడ తీర్మానం ఏడ పెట్టిరు సార్, నోటి మాటలతో తీర్మానాలు కావు, తీర్మానాలు ఎక్కడున్నాయి సార్, చర్చ ఇది, చర్చ మాట్లాడుతున్నా, చర్చ అంటే బడ్జెట్ పైన మాట్లాడండి, మీరు రాసియండి సార్, అదే చదువుతా,
ఏం పద్ధతి ఇది? తీర్మానం లేదు, సబ్జెక్ట్ లేదు, మేము చర్చలో పాల్గొని మాట్లాడుతున్నాము. ఇట్లా ఇట్లా ఎట్లా సార్ డిస్టర్బ్ చేస్తే మీరు కూడా? అధ్యక్ష, నేను అడిగేది ఒకటే అధ్యక్ష, పదేళ్లలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడన్న ఒక్కరోజు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో చర్చ? అదే చెప్తున్నా సార్, నేను అదే చెప్తున్నా. 10 సంవత్సరాలు జరిగింది, మీరు టైం వచ్చినప్పుడు మీకు అవకాశం ఇస్తా, మీరు చెప్తురు. కానీ నిన్న జరిగిన నిన్న పెట్టిన బడ్జెట్ విషయం దాని మీదే మాట్లాడుతుంది సార్, దాని మీదే మాట్లాడుతుంది. అధ్యక్ష, హైకోర్టు విభజన విషయంలోనైనా పోరాటాలతోనే ఆనాడు కూడా సాధించుకున్నాం. మా ఎంపీలు పోరాటం చేసినారు, ఇక్కడ న్యాయవాదులు పోరాటం చేసినారు, అట్లే సాధించుకున్నాం. కృష్ణా జలాల విషయంలో ట్రిబ్యునల్ తేల్చాల, ట్రిబ్యునల్ ద్వారా రిఫర్ చేయాలని చెప్పి దాదాపు 10 ఏళ్ళు వెంబడబడితే మొన్న చివరికి చిట్ట చివరికి కేసీఆర్ గారు గట్టిగా నిలదీస్తే చివరికి కేంద్రం దిగొచ్చి కృష్ణా జలాల పంపిణీ విషయాన్ని మొన్న ట్రిబ్యునల్కి ఎన్నికల ముందు రిఫర్ చేసింది అధ్యక్ష. ఇది మేము సాధించిన అతిపెద్ద విజయం. అందుకే అంటున్నా అధ్యక్ష, శాసించి సాధించుకోవాలి తప్ప యాచిస్తే కేంద్రం లొంగదు అధ్యక్ష. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇప్పుడే వారు చెప్పినారు శ్రీధర్ బాబు గారు 24,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఒక్క పైసా ఇవ్వలేదు అధ్యక్ష. అందుకే వారి నీతిమాలిన రాజకీయాన్ని అప్పుడు కూడా ఎండగట్టినాం, ఇప్పుడు కూడా ఎండగడతాం అధ్యక్ష. గిరిజన యూనివర్సిటీ కొర్రీలతో అడ్డం పెడితే చివరికి పోరాటాలతోనే సాధించినాం, కానీ ఈ బడ్జెట్లో ఒక్క పైసా కూడా యూనియన్ బడ్జెట్లో రాలేదు. దానికి తప్పకుండా శాసనసభ నుండి మనందరం ముక్త కంఠంతో తీర్మానం చేద్దాం, పంపుదాం కేంద్ర ప్రభుత్వానికి. మా మద్దతు సంపూర్ణంగా ప్రభుత్వంకు ఉంటుందనే మాట మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వలేదు. అప్పర్ భద్రా, కెన్ బెత్వా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు, మనకి ఇవ్వలేదు. మన పాలమూరు రంగారెడ్డికి ఇవ్వలేదు, మన కాళేశ్వరానికి ఇవ్వలేదు, మన సీతారామకి ఇవ్వలేదు. అందుకే ఆనాడు అడిగినాం, ఈరోజు కూడా అంటా ఉన్నాం, మన శాసనసభ నుంచి తీర్మానం పాస్ చేయండి, తప్పకుండా మరి కేంద్ర వివక్షను ఎండగడదాం. అదేవిధంగా అధ్యక్ష, ఒకటి కాదు ఎన్నో విజయాలు కూడా సాధించినాం, కేంద్రం ఇవ్వలేదు అని చెప్పి దిక్కులు చూడలేదు అధ్యక్ష. ఎన్నో విజయాలు సాధించినాం, కాలంతో పోటీపడి బ్రహ్మాండంగా పర్యావరణ అనుమతులు సాధించి వాయు వేగంతో ప్రాజెక్టులు కట్టినాం. నిన్నగాక మొన్న చూశాను, బట్టి విక్రమార్క గారు సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజులపై ఆన్ చేసినారు అధ్యక్ష. అది కాలంతో పోటీ పడుతూ కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పంపులు మీరు చాలు చేయొచ్చు, కానీ కట్టింది కేసీఆర్ గారు అనే మాట ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష. కాళేశ్వరం అయినా, పాలమూరు రంగారెడ్డి అయినా, అన్ని కూడా చేసుకున్నాం అధ్యక్ష. కేంద్రం ఒక రూపాయి ఇవ్వకపోయినా, దమ్మిడి పైసా సాయం చేయకపోయినా చేసుకున్నాం. మా కొలువులు మాకే దక్కాలి అని ఒక ఉద్యమ నినాదాన్ని నిజం చేస్తూ 95% రిజర్వేషన్ నియామకాల్లో, గవర్నమెంట్ నియామకాల్లో సాధించిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అధ్యక్ష. ఈ విషయంలో కూడా కేంద్రానికి అభ్యంతరం ఉంటే ఒప్పించినాం, మెప్పించినాం, అల్టిమేట్గా సాధించినాం అధ్యక్ష. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి వారు ప్రస్తావించారు శ్రీధర్ బాబు గారు. ఎస్, తప్పకుండా అన్యాయం జరిగింది కాజీపేట ప్రజలకి, వరంగల్ ప్రజలకి. అక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెడతామని మాటిచ్చి మేము 10 ఏళ్ళు పర్సూ చేస్తే ఆఖరికి ఒక రిపేర్ వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టినారు అధ్యక్ష. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. తప్పకుండా కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా అందరం కూడా కలిసి కొట్లాడదాం. బయ్యార ముక్కు ఫ్యాక్టరీ, మా గిరిజన శాసనసభ్యులు ఉన్నారు ఇక్కడ, బయ్యార ముక్కు ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఎన్నోసార్లు అడిగినాం, జరగలేదు. తప్పకుండా ఆ విషయంలో కూడా ప్రభుత్వంతో కలిసి వస్తాం, కలిసి నిలబడతాం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరితోనూ కూడా రాజీ పడమనే మాట మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. కానీ మేము వారు ఇవ్వలేదని ఆగిపోలేదు అధ్యక్ష. భారతదేశంలో 157 మెడికల్ కళాశాలలు ఇచ్చి, 156 నర్సింగ్ కళాశాలలు ఇచ్చి మనకు ఒక్కటి కూడా ఇవ్వకపోతే మనం ఆగలేదు అధ్యక్ష. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ ఆ రోజు చూస్తున్న హరీష్ రావు గారు, జిల్లాకొక మెడికల్ కాలేజ్ పెట్టి వాళ్ళు ఇవ్వకపోయినా మేము చేసుకున్నాం అధ్యక్ష. ఇవాళ తెలంగాణ ఇస్ ఓన్లీ స్టేట్ విత్ మెడికల్ కాలేజ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అధ్యక్ష. వాళ్ళు నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు. శ్రీధర్ బాబు గారు కరెక్ట్గా చెప్పారు, కేంద్ర విద్యాలయాలు ఇవ్వలేదు, నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు, ఇవ్వకపోతే మేము ఊకోలేదు అధ్యక్ష. ఒకవైపు కొట్లాడినాం, మరొకవైపు 1000 గురుకుల పాఠశాలలు కూడా పెట్టి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ కొంగు బంగారం సింగరేణి, సింగరేణిని ఇవాళ చీకట్లోకి నెట్టే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తే ఈరోజు కాదు అధ్యక్ష, మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినాం, అడ్డుకున్నాం. ఒక సింగరేణి కాదు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నిటి విషయంలో ఒకటే నిర్ణయం తీసుకున్నాం, తప్పకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలనే కృతనిశ్చయంతో పనిచేశాం, చేస్తూనే ఉంటాం. కానీ మొన్న చాలా విచిత్రంగా అనిపించింది అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు పిలుస్తారు, మా డిప్యూటీ సీఎం గారు పోతారు, ఇద్దరు సింగరేణి గన్లను వేలం వేస్తుంటే, చిరునవ్వులు చిందిస్తూ ఒకటే వేదిక పంచుకుంటుంటే మేమైతే ఆశ్చర్యపోయినాం అధ్యక్ష. వడ్లు కొనకుండా దాగుడు మూతలాడితే ఊరుకోలేదు అధ్యక్ష. రైతాంగం తరఫున కేంద్రంలోని హస్తినాపురానికి పోయి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి అక్కడ గర్జించినాం అధ్యక్ష. మోటార్లకు మీటర్లు పెట్టాలని మెడ మీద కత్తి పెట్టినా వినలేదు అధ్యక్ష. రైతుల కోసం మరి 30,000 కోట్ల
ఆర్థిక వనరులు మన రాష్ట్రానికి రావాల్సినవి, మెడ మీద కత్తి పెట్టినందుకు దాన్ని వదులుకోలేదు. మేము ఈరోజు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, దయచేసి మీరు రాజీ పడవాకండి. ఎందుకంటే వింటున్నాం కొన్ని విచిత్రంగా అనిపిస్తున్నది, విద్యుత్ సంస్కరణలు పెట్టి డిస్కామ్లను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చెప్తుంటే, ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ప్రకటన ఇచ్చారు అధ్యక్ష, హైదరాబాద్ పవర్ సర్కిల్ను అదానీ గారికి అప్పచెప్తామని. మరి ఈ విషయంలో దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రైవేటీకరణ పేరిట డిస్కామ్లను ప్రైవేటీకరించే ప్రయత్నం చేయకండి, వాళ్ళ ఒత్తిడికి లొంగకండి. వాళ్ళు మోటార్లకు మీటర్లు పెట్టాలంటే దానికి లొంగవద్దని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు సభతో పాటు రాష్ట్రాన్ని కూడా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఎవరికో ప్రైవేటైజ్ చేయడానికి ఇస్తున్నారని చెప్పారని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చెప్పలేదే, ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు, ఏదో పేపర్లో ఎవరో రాసిన దాన్ని పట్టుకొని అడ్డగోలుగా సభలో మీరు అట్లా మాట్లాడితే ప్రభుత్వం పైన మన అర్థం ఉందా? ఇది మినిమం ఉండాలి కదండి. గౌరవ సభ్యులు మీరు ఆ రకంగా సీనియర్ సభ్యులు అని చెప్పారు అట్లా.